ఏం లేదన్నా, అంటే మనకు సినిమాలో ట్రైలర్లో చూపించినట్టు కాదు, కానీ క్లైమాక్స్ వరకు మనకు అట్లాంటి ఫీల్ అయితే ఏమి ఉండదు. సినిమా అంటే బాగానే ఉంది ఓవరాల్గా, ఆ పాయింటే మనకు పెద్దగా ఏమి అనిపించదు. అంటే పర్లేదు, బాగానే ఉంది. అంటే మరీ ఓ తోపని కాదు, బట్ ఆయన యాక్టింగ్ పరంగా మంచి ప్లస్ పాయింట్ అవుద్ది, కానీ ఆయన క్యారెక్టర్ మరీ అంత హెవీ కాదు. సాంగ్స్ బాగున్నాయి, సోలో కాన్సెప్ట్ బాగుంది అన్న, సోలో ఇంటే దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మాత్రం యాక్టింగ్ సింపేశారు, క్యారెక్టర్ నేను అయిపోయినాడు. నాకొకటి సూపర్ సూపర్ సినిమా అన్న, సినిమా మొత్తం అన్నది బాగున్నాను. ఒక్కదాన్ని కాదు, ఎవరు తీసిన సినిమా యాక్టింగ్ చేసిన అన్నది బాగుంది అన్న. లాస్ట్ సాంగ్ బాగుంది. 10కి నేను ఇచ్చేది 3 ఇస్తా. ఏంటన్నా సినిమా న్యాచురల్గా చేశారండి, కొన్ని సీన్లు అయితే ఏడుపు వస్తుంది, ఏడుపు కానీ వాళ్ళు ఏం చేస్తావు, పక్కన నోరు తిడతాడు డిస్టర్బ్ చేయొద్దు అని, కాలు మీద కాలు వేసుకొని చూద్దామని అవ్వదు, పక్కన నోరు కొడతాడు, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి మీకేనా. సో నీట్గా కూర్చోండి, నీట్గా సినిమా చూడండి, మంచి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించండి. సో మీరు అందరూ వెళ్ళి చూసి నేర్చుకోండి, చూసి తెలుసుకోండి, చూసి ఎంజాయ్ చేయండి మూవీని, ఎంజాయ్ ద డే. సినిమా మాత్రం సూపర్ ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే వేరే లెవెల్ ఉంది సినిమా. సినిమా అయితే సూపర్ ఇచ్చి పడేసి వేరే లెవెల్ ఉందన్న, సూపర్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న, చాలా చాలా బాగున్నాయి సాంగ్. ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది ఆ సాంగ్ అయితే, లవర్ గా సాంగ్ అనేది. రేటింగ్ 100/100 అన్న, ఎందుకంటే ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ తోని చంపేసిండు అన్న. సూపర్. మూవీలో స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్ బ్రో, లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. సినిమా మొత్తం ఫుల్ మాస్, లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుంది, ఒక డిఫరెంట్ గా ఉంది అన్నమాట, మంచిగా ఉంది. అందరు డీ గ్లామరైజేషన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక సాంగ్స్ అంటారా, కొంచెం అవసరం లేదు, అలాగుంటాయి సాంగ్స్ వచ్చిపోతుంటాయి, కానీ ఓవరాల్ ఓకే. కానీ బీజిఎం మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా హీరో హీరోయిన్ హీరో ఫాదర్ ఉంటారు, వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయితే కంపల్సరీ చూడాలి. కమర్షియల్ వాల్యూస్, కామెడీ ఇలాంటి పక్కన పెట్టేస్తే ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరూ వచ్చి ఒకసారి చూడండి, చాలా బాగుంది, మనసు హత్తుకుంటారు, చాలా బాగుంటుంది. సినిమా కాన్సెప్ట్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది, పాటల వల్ల లాగైంది అంతే. అదే కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తూ పాటలు తీసేస్తుంటే సెకండ్ హాఫ్ కూడా బాగుండేది. ఫస్ట్ సెకండ్ హాఫ్ లాగ్ ఉంది భయ్య, సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయినప్పుడే మనకు అర్థమైపోయింది అనమాట, ఇద్దరికి బాగా సెట్ అయిందని. సో ఈ మూవీలో ఒక 2-3 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి బ్రో, యాక్చువల్లీ అప్పుడు కూడా వాళ్ళిద్దరు ప్రూవ్ చేసుకున్నారు, 100% ఇచ్చినారు. మూవీకి మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్, కీర్వాణి మ్యూజిక్, క్లైమాక్స్ అసలు ట్విస్ట్ అంతా క్లైమాక్స్లో ఉంది, అదిరిపోయింది. ఓవరాల్గా సూపర్ గుడ్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.